कांग्रेस पार्टी संबंधी विशाखपट जिला पार्टी कार्यलय नूतन इक एंड ला कॉलेज के रहदार रेकरा शंकुस्थापन कार्यक्रम अत्य घन जी दी संबंधी पूर्ति कार्यलय निर्माण अदे विधा इन ऐकर्स निर्माण इप्कला पूर्ति स्थाई में पार्टी कार्यलय अदाट विषय मन संबंधी जिला मन इंचारज पंचगल रमेश बाबू गारे प्रयत्न चाहिए सर एम सर पार्टी गार पदा चपेटन तरह तुरी शंकुस्थापन इंत घन इंत अट्टहास एर्पाटलते का पार्टी पट प्रजुन मक्व पार्टी पट प्रजुन इष्ट इंत भारी जरगटा की दोहदप्डाई जगनमोहन रेडी गारी पट आये चुस् अभिवृद्धि संक्षेम कार्यक्रम पट प्रजल्लो चला अभिमान जनाल पेर पेरना वती धन्यवाद मरी मंजी हैंड अटे टीटीडी चैरम अने नित्यम वेंकटेश्वर स्वामी सन्नीति में उड़े वै सुबारेड्डी गारी चेतुल मीदगा इंचार्ज मंत्री विडुदल रजनी गारी चेतुल मीदगा कार्यक्रम जरगटने मरंत वेदे प्रजल की चुना अभिवृद्धि संक्षेम कार्यक्रम एन कार्यलय ना प्रजा को विवरी रोज अति त्वर वस्तु अभी ने अद्यक्ष तरह यह भूमि पूज जरगटने निजा अभी पूर्वजन्म सुकृत ने भावस्कर निर्माण जो इप्डे अदाट రెండు ఎకరాల్లో లీజు తీసుకోవడం జరిగింది పార్కింగ్ స్పేస్ వదిలి కన్స్ట్రక్షన్ ఏరియా తగ్గిస్తాము ఇది ఉగాదికి ఒక ఫ్లోర్ అన్న కంప్లీట్ చేసి ఇక్కడ పూజ చేసి కార్యక్రమాలు చేపట్టాలి అనేది మా తాలూకు ఆలోచన మరి తొలగతన రేపటి నుంచి పనులు మొదలు పెడతాం ఉగాదికి అనేది మా టార్గెట్ అంటే చిన్న ప్రతిపక్షాల ఆరోపణ కూడా తీవ్ర స్థాయిలో ఉన్నాయి అసలు పార్టీ కార్యాలయం ఇప్పుడు అవసరమా ఇటు విశాఖ నగరంలో ఉన్నటువంటి రహదారి నిర్మాణం కూడా సమంగా చేయలేని పరిస్థితుల్లో పార్టీ కార్యాలయం నిర్మించుకోవడం అవసరమా అని చెప్పి ప్రతిపక్షాలు కూడా అంటే పార్టీ కార్యాలయం వాళ్ళకి మాత్రమే ఉండాలా నేను కూడా చూశాను పేపర్లో ఏదో దారులంతా కూడా ఏదో చేశామని లేకపోతే పబ్లిక్కి ఇబ్బంది అయిన ప్లేస్ అని చెప్పి మరి నేను సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నాను మీడియా ద్వారా వారి పార్టీ కార్యాలయం ఒక కార్పొరేట్ హాస్పిటల్ పక్కన ఉంది షాపింగ్ కాంప్లెక్స్ పక్కన ఉంది అది ప్రజలకు ఇబ్బంది కలిగించలేదా ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగించిందా మీరు ఫోటో చుట్టుపక్కల ఫోటోలు తీసుకోండి ఏమి ప్రజలకు ఇక్కడ ఇబ్బంది కలిగే ప్రాంతం ఒక్కసారి చెప్పమని అడుగుతా ఉన్నాను ఎందుకంటే నిత్యం బురద జల్లటమే కార్యక్రమంగా పెట్టుకున్న కార్యక్రమాలు చేస్తా ఉన్నారు వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా పార్టీ అప్లికేషన్ పెట్టి స్థలాలు తీసుకుని పార్టీ ఆఫీస్ నిర్మించుకోవటం వాళ్ళకి కొత్త కాదు ఎవరికి కొత్త కాదు కమ్యూనిస్టులకి ఉన్నాయి తెలుగుదేశానికి ఉన్నాయి కాంగ్రెస్కి ఉన్నాయి ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి కూడా రాబోతాం అండి అందరికీ ఉన్నాయి చూసాను భూస్థాయిలో చూస్తే కనుక ఉగాది కల్లా ఏదైతే నూతన పార్టీ కార్యాలయం అయితే ప్రారంభానికి శ్రీకారం చుట్టుకున్నామని చెప్తున్నారు అదేవిధంగా మనం చూస్తున్నాం ప్రాంగణం ఏ విధంగా ఉందన్న విషయం మీద ప్రస్తుతం ప్రాంగణం దగ్గర కూడా వెళ్ళిపోతుంది ప్రాంగణం అయితే కనుక సుమారు రెండు ఎకరాలకు సంబంధించినటువంటి పూర్తి స్థలంలో అయితే కనుక ఏర్పాట్లు అయితే బగడబందీగా జరుగుతున్నాయి అదేవిధంగా భవిష్యత్తులో రాజధానిగా ప్రకటన అంటే పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం ప్రకటన చేసిన తర్వాత ఏర్పడుతున్నటువంటి ఈ జిల్లా కార్యాలయం భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి కార్యాలయం కూడా అయ్యే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడే ఇన్ఛార్జ్ అదేవిధంగా మంత్రివర్యులు అది కూడా అందరూ అంటే పార్టీ పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది ఏదైనప్పుడు కూడా భవిష్యత్తులో ఇక్కడ నుంచి కార్యకలాపాలు జరుగుతాయని చెప్పడం ఎటువంటి అతిశయోక్తి లేదని కూడా పార్టీ పెద్దలు ఒక నిర్ణయంగా చెప్తున్నారు అదేవిధంగా పార్టీ కార్యకర్తలు కూడా భవిష్యత్తులో పార్టీ అభ్యున్నతికి పాటుపడాలి ఇటు ప్రతిపక్ష ఆరోపణలకు ఏమాత్రం కూడా భయపడేది లేదని కూడా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కేవలం జనతో ప్రసాద్ ఎంపీఎం లైవ్ విశాఖపట్నం